ఈ వీడియోలో నూతన వరరకమైన 1282 సన్న రకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఇది ఏ ఏ తెగుళ్లను తట్టుకుంటుంది, ఎంత దిగుబడి ఇస్తుంది, ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, దీని పంట కాలం ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా విత్తన ఎంపిక చూసినట్లయితే, విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు విత్తనాలను ముఖ్యంగా మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న విత్తనాలు మాత్రమే ఎన్నుకోవాలి. అలాగే రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలను చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది. MTU 1282 వరి రకం సన్న వరి రకం. ఇది BPT సాంబమసూరి వరి రకాన్ని పోలి ఉంటుంది. సాంబమసూరికి ఏమాత్రం తీసిపోదు. MTU 1282 వరి రకం ఖరీఫ్కి రబీకి అనుకూలంగా ఉంటుంది. ఈ వరి రకాన్ని MTU 1001 మరియు KMP 150 రకాలతో సంకరణం జరిపి MTU 1282 వరి రకాన్ని పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధన స్థానం నుండి రూపొందించారు. MTU 1282 వరి రకాన్ని మినీకిట్ల రూపంలో రైతులకు అందించినప్పుడు ఈ రకం రైతుల ఆదరణ పొందిన రకంగా చెప్పవచ్చు. దీన్ని దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరానికి 45 నుంచి 60 బస్తాల దిగుబడి ఇస్తుంది. ఈ వరి రకం ఎక్కువగా పెరగదు, దుబ్బు గట్టిగా ఉంటుంది. అందువల్ల గాలులకు వర్షాలకు పడిపోకుండా పైరు నిలబడుతుంది. ఈ వరి రకంలో పిలకల సంఖ్య చూసినట్లయితే 25 నుండి 30 పిలకలు వస్తాయి. కంకిలో గింజలు పూర్తి స్థాయిలో పాలు పోసుకొని ఒక్కొక్క కంకిలో గింజలు 300 వరకు ఉంటాయి. దీని పంటకాలం చూసినట్లయితే ఖరీఫ్లో 130 రోజులు, రబీలో 125 రోజులుగా ఉంటుంది. ఈ రకం BPT సాంబమసూరిని పోలి ఉండి 1000 గింజల బరువు 16 గ్రాముల వరకు ఉంటుంది. గింజలు రాలిపోవు. MTU 1282 వరి రకం దోమపోటును అగ్గి తెగులను తట్టుకొని నిలబడుతుంది. బియ్యంలో పొట్టతలుపు ఉండదు, తినడానికి రుచిగా ఉంటుంది. MTU 1282 వరి రకం ఖరీఫ్లో కంటే రబీలో ఎక్కువ దిగుబడిని అందిస్తుంది. ముఖ్యంగా MTU 1282 వరి రకంలో ప్రత్యేకతలు చూసినట్లయితే BPT సాంబమసూరి వరి రకాన్ని పోలి ఉంటుంది. దుబ్బు ఎక్కువగా చేయడం, పైరు తక్కువగా ఉండి కింద పడకుండా ఉండడం, అలాగే అధిక దిగుబడిని ఇవ్వడం. MTU 1282 వరి విత్తనాలు ప్రస్తుతం మినీకిట్ దశలో ఉన్నాయి. ఎవరికైనా ఈ విత్తనాలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు వారిని సంప్రదించి ఈ విత్తనాలను కొనుక్కోవచ్చు. ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.